रचना चमत्कृति एमी होता प्रकृति सौंदर्य मन धत्करी धन्योस्मि धन्योस्मि देवा धन्योस्मि अंतवानि अंशौ गुण अवतरेचि इंतवानिकि नी कथितुडनगुचु ఎంత ఎంతో కార్యంబులనసి చేసి ఇంతటి అకార్యము నిల్ప ఎట్టులొత్తో నమస్కారం. ఎందరో మహానుభావులు కార్యక్రమానికి స్వాగతం. తెలుగునాట రంగస్థలాన్ని సుసంపన్నం చేసిన కళాకారులెందరో. ఏదైనా ఒక నాటకం అత్యంత ప్రజాదరణ పొందిందంటే అందుకు చాలా కారణాలు ప్రత్యేకతలు ఉంటాయి. ఓ నాటకంలోని పాత్రలు, ఆ పాత్రలను ధరించే కళాకారులు ఆ నాటకం విజయంలో ప్రముఖ పాత్రను పోషిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు రంగస్థలంపై పురుషులతో పాటు స్త్రీ కళాకారిణులు కూడా సమాన ప్రతిభలో ప్రకాశించారు. సురభి కమలాబాయి మొదలుకుని రజనీబాయి వరకు ఎందరో కళాకారిణులు రంగస్థలంపై తమదైన ముద్రను వేశారు. మరి ఈరోజు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల కళాకారిణి జమున రాయలు మన అతిథి. ఆమెతో రంగస్థల విశేషాలను పంచుకుందాం. గుంటూరు జిల్లాలో జన్మించిన జమున రాయలు నాటకరంగ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. చిరుప్రాయంలోనే రంగస్థలంపై మక్కువ పెంచుకున్న జమునకు రంగస్థలానికి చెందిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించే తత్వం ఆమె చక్కటి కళాకారిణి అవడానికి కారణమయ్యింది. వివిధ నాటకాలలో ఆమె ధరించిన సత్యభామ, రాధ, చంద్రమతి పాత్రలు నాటకాభిమానుల జేజేలు అందుకున్నాయి. చక్కటి కంఠస్వరం, అందుకు తగ్గట్టు అభినయం జమునారాయలు సొంతం. అందుకే ఆధునిక రంగస్థలంపై ఆమె వల్ల ఆయా పాత్రలు వన్నె సంతరించుకున్నాయి. నమస్కారం. ఎందరో మహానుభావులు రంగస్థల రత్నాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రంగస్థల కార్యక్రమాల్లో ప్రముఖ రంగస్థల నటి శ్రీమతి జమునా రాయల్ గారిని పలకరిద్దాం. నమస్కారం జమునా రాయల్ గారు. నమస్కారం అమ్మ. మీరు రంగస్థల నటిగా చాలా సీనియర్ మోస్ట్ నటి, సురభి సంస్థలో మీరు సీనియర్ మోస్ట్. సురభి సంస్థతోటి మీకున్న అనుబంధం చెప్తారా? అనుబంధం అంటే నేను పుట్టిందే సురభి సంస్థలో. నా పుట్టినిల్లు సురభి. తెనాలిలో న్యూ పూర్ణానంద డ్రామాటిక్ థియేటర్ అవేటి నాగేశ్వరరావు గారు వేసినప్పుడు తాతగారు అవుతారు, వారి కంపెనీలోనే నేను పుట్టడం జరిగింది తెనాల్లో. అప్పుడే అక్కడ తెలుగు మహాసభలు కూడా జరిగాయని చెప్పి చెప్తారు. ఓ, మీరు పుట్టినప్పుడు? నేను పుట్టిన సంవత్సరం సుమారు సంవత్సరం 60 అండి, 60 జనవరి 21, 1960 జనవరి. అయితే ఆ పుట్టిన తర్వాత మామూలుగా మా సురభిలోనండి ఎవరు ఎవరు జన్మించినా సరే వాళ్ళని 21వ రోజు లోపలే రంగస్థల ప్రవేశం చేయించేస్తారు. ఎలా అంటే ఆ పాత్రకి ఆ ఏజ్కి తగిన పాత్ర కూడా అందులో ఉంటుంది. సురభి కంపెనీలో మాత్రమే దీన్ని చూపించగలరు. అందుకే సురభికి అంత ప్రాముఖ్యత, ప్రఖ్యాతమైంది. అంటే 21వ రోజు నుంచి, అంటే శిశువుగా ఉన్నప్పటి నుంచి రంగస్థలానికి పరిచయం అన్నారు, ఇది ఎలా సాధ్యం? అంతే, శ్రీకృష్ణ లీలలు లోని మరి శిశువుగా జన్మించినటువంటి మాయని తీసుకువెళ్ళి యశోద పక్కన పడుకోబెట్టారు. ఆ శిశువుగా సురభి సంస్థలో జన్మించారు. దాదాపు అందరూ కూడా అదే పాత్ర వేస్తారండి. అదే పాత్రకి ఆ వయసు పిల్లలు ఆ పాత్రకే, ఆ పాత్ర నుంచి ఆ వయసు నుంచి రంగస్థల ప్రవేశం జరిగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా, ఇంకా ముసలివాళ్ళు అయ్యేదాకా, మరణించేదాకా కూడా అందులోనే వయసుకు తగినటువంటి పాత్రలు చేస్తూ ప్రజాభిమానాన్ని పొందుతూ ఆ సురభిని అలా నిలబెట్టుకుంటూ దాన్ని నడుపుకుంటూ ఈ రోజుకి 125 సంవత్సరాలు అయినా సరే సురభి ఎక్కడ చెక్కు చెదరకుండా ప్రజాభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా పొందగలుగుతుంది అంటే కేవలం ఇది సురభి వాళ్ళకి చెందినటువంటి గొప్ప వరం. జమునారాయలు సురభి జమునారాయలుగా ప్రసిద్ధి. సురభి పేరు తెలియని నాటకాభిమానులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదేమో.
ఆంధ్ర నాటక రంగ చరిత్రలో సురభి నాటకాలది ప్రముఖ స్థానం. కళనే వృత్తిగా చేసుకుని కుటుంబాలతో సహా నాటక ప్రదర్శనలు ఇస్తూ ఊరూరా పర్యటించే సురభి నాటకాల వారు ఆంధ్రులకు చిరకాల పరిచితులే. తెలుగు రంగస్థలంపై తమదైన ముద్రను కలిగి ఉన్న సురభి నాటక సమాజం గురించి ఇక్కడ మనం కొంత తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే జమున రాయలు కూడా ఈ పరంపర నుండి వచ్చినవారే. సురభి కళాకారుల పూర్వీకులు మహారాష్ట్రకు చెందినవారు. శివాజీ మహారాజా ఆస్థానంలో సేనా నాయకులు ఉపనాయకులుగా ఉండేవారు. అంతేకాదు సంగీత సాహిత్యంలో ఆరితేరినవారై ఉండేవారట. ఆ తర్వాతి కాలంలో వివిధ కారణాల వల్ల బళ్ళారి, రాయదుర్గం, ఆదోని ప్రాంతాలకు వలస వెళ్లారు. 1850కు ముందే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా కడప మండలంలో ఈనాములు పొంది జీవనాన్ని సాగించారు. కడప జిల్లా రాయచోటి తాలూకాలోని సురభి గ్రామంలో స్థిరపడి నాటకాలు ఆడటం వలన వీరికి సురభి అనే పేరు సార్థకమయ్యింది. సురభి నాటక సమాజం సంస్థాపకులు వనారస గోవిందరావు మొదలుకొని ఇప్పటి జమునారాయలు వరకు సురభి సమాజం అందించిన నటరత్నాలు ఎన్నో ఎన్నెన్నో. సురభి సంస్థ మొత్తం కుటుంబ సంస్థ అనుకుంటాను. దాని గురించి కొంచెం విషయాలు చెప్తారు. కుటుంబాన్ని జరుపుకుంటూ సంసారాలు చేసుకుంటూ అందులోనే పిల్లల్ని అక్కడే గురువుల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఇప్పుడు ఇంకొంచెం బాగా అవకాశాలు వచ్చాయి గనక బయట కూడా పిల్లల్ని పీజీ వరకు కూడా చదివిస్తూ కూడా వీడు ఆ పిల్ల గానీ ఆ పిల్లవాడు గానీ వచ్చి మళ్ళీ నాటకం వేస్తారు. సాయంత్రం వేస్తారు, మళ్ళీ తెల్లవారినంతా వెళ్ళిపోయి కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు. మీ విద్యాభ్యాసం అండి, మీరు ఎంత వరకు చదువుకున్నారు? నాకు విద్యాభ్యాసం అంత ఎక్కువ లేదండి, 7th క్లాస్ వరకు చదువుకున్నాను నేను. అప్పటి వరకు అంటే అప్పట్లో ఎదిగే పిల్లలు ఇంకా బయటికి వెళ్ళకూడదు అనేటువంటి నాన్నగారి ఉద్దేశం, ఆంక్షలు ఆంక్షలతోటి నా చదువు ఆగిపోయింది. లేకపోతే చాలా ఎక్కువగా చదువుకోవాలని నాకు ఉండేది. ఇక తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, సంసార బాధ్యతలు, చదవటానికి నేర్చుకోవటానికి ఎక్కడా అవకాశం లేదు. కేవలం జీవితంలోని జీవితాన్ని నడుపుకోవటానికి ఆ విద్యను ఉపయోగించుకుంటూ అందులోని ఎంతోమంది పెద్దల సహచర్యంలో వాళ్ళ ఉపదేశాలతో ఆశీర్వాదాలతోటి బ్రతుకు చదువుని నేర్చుకోవడమే తప్ప డిగ్రీలుగా చదివింది ఏమీ లేదు. జీవితానుభవం అంతే. మీరు ప్రదర్శించిన మొదటి నాటకం ఏంటి? 8 ఏళ్ల నుంచి నేను బుర్రకథలు, హరికథలు చెప్పాను. 14 ఏళ్ల వరకు నా ఇంటికి పోషకంగా నా హరికథలు, బుర్రకథలు బ్రతుకు తెరువుగా అవసరమయ్యాయి అప్పట్లో. అలాగా బాగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత మీద పడింది. అది నేను నిజంగా చెప్పాలంటే వరంగానే భావిస్తాను. అంత చిన్నప్పుడు ఎవరికీ అంత అవకాశాలు, అదృష్టం కలగదు. తర్వాత పెళ్ళైపోయింది. ఈ పెళ్లికి ముందు మేమున్నటువంటి కంపెనీలో ఫస్ట్ నేను వేసింది చింతామణిలో శ్రీకృష్ణుడు. అంటే మళ్ళీ నాకు తెలివి వచ్చిన తర్వాత, బాగా పెద్దదాన్ని అయిన తర్వాత నాకు గుర్తున్న పాత్ర. యుక్త వయసుకి వచ్చే ముందు నేను వేసినటువంటి పాత్ర చింతామణిలో శ్రీకృష్ణుడు. మీరు వివాహం చేసుకునే వ్యక్తి సురభి సంస్థకు చెందినవారు అనుకుంటాను కదండి? అవునండి, అమ్మమ్మ గారి కొడుకు అవుతారు. దూరపు చుట్టరికమే. మా అమ్మగారి తండ్రి గారు ఇప్పుడు ప్రఖ్యాతమైనటువంటి పేరు పొందినటువంటి సురభి బాబ్జీ గారు, నాగేశ్వరరావు గారు అంటారే, వారు మా అమ్మగారి చిన్నాన్న కొడుకు, మేనమామ గారు నాకు. అలాగా మా అమ్మగారి తండ్రి గారు వారి తండ్రి గారు అన్నదమ్ములు అనమాట. అలా వారి బాబ్జీ గారి తల్లి గారి అక్క చెల్లెళ్ళ కొడుకు నాకు మేనరకం, మేనమామ అనుకోండి. జమునరాయలు గారు, పౌరాణిక నాటకాల్లో మీరు చాలా ప్రదర్శనలు ఇచ్చారు, పద్యాలు కూడా అద్భుతంగా పాడారు. మీరు సంగీతం నేర్చుకున్నారా? ఇది ఎలా సాధ్యమైంది? అంటే మేడం, ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే పాడే వాళ్ళంతా సంగీతం నేర్చుకోవాలి. అది నిజం, అది నిజం. కానీ సంగీతం నేర్చుకున్న వాళ్లే పాడతారు అనేది మాత్రం అబద్ధం. సంగీతం అనేది పుట్టిన తర్వాత నేర్చుకునేది, స్వరం అనేది పుట్టుకతోటి వచ్చేది. అది భగవత్ ప్రసాదితం అంతే. సురభి జమునారాయలు తాను ధరించే ప్రతి పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తారని నాటక ప్రియులు అంటారు. సీనియర్ కళాకారులు మొదలుకుని వర్తమాన కళాకారుల వరకు
జమునారాయలు నటనంటే అమితంగా ఇష్టపడతారు. రాగభావయుక్తంగా పాటలు పద్యాలు పాడటంలో జమున ప్రవీణులు. ఔత్సాహిక కళాకారులతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇచ్చి నాటకాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. నాటకాన్ని వృత్తిగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చారు జమునారాయలు. నాటకమంటే అభిరుచి ఆసక్తి ఉన్న ఔత్సాహిక కళాకారులతో కలిసి ఆమె అనేక ప్రదర్శనలిచ్చారు. విజయవాడలో నిర్వహించిన నంది నాటక కళాపరిషత్ నాటకాలలో జమునారాయలు రూపొందించి ప్రదర్శించిన శశిరేఖ పరిణయం నాటకం బెస్ట్ ప్రొడక్షన్ అవార్డును అందుకుంది. తెలుగు రంగస్థలంపై మహిళా కళాకారులు సాధించిన విజయాలకు ఇదో చక్కటి ఉదాహరణ. మీరు స్త్రీ పాత్రలు వేశారు, పురుష పాత్రలు వేశారు, ఈ రెండింటికి సంబంధించిన పద్యాలు ప్రేక్షకులకు పాడి వినిపిస్తే బాగుంటుంది. నాకు ఎక్కువ ఇష్టమైంది తులాభారంలో కృష్ణుడు, అలాగే ద్రౌపది. అయితే మీరు స్త్రీ పురుష వేషాల నుంచి రెండు పద్యాలు అడిగారు కనుక, పురుష పాత్ర నుంచి శ్రీకృష్ణ తులాభారంలోంచి కృష్ణుడు పద్యం చదువుతాను. సత్యభామ, ప్రకృతిని చూపించి ఆ ప్రకృతిలో పూలు ఎలా ఉన్నాయి, పిట్టలు ఎలా ఉన్నాయి, ఆ ఏనుగు చూడండి ఎలాగా తొండం నిండా నీళ్లు తీసుకొని పక్కన ఉన్నటువంటి ఆడ ఏనుగు మీద చిమ్ముతుందో, ఆ తుమ్మెదలు చూడండి పూల మీద ఎలాగా ఆ భ్రమరాలు ఎలాగా తేనెని గ్రోలుతున్నాయో అని చెప్పని ఆవిడకి అన్నీ దృశ్యరూపకంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కనిపిస్తూ ఉంటే ఇదంతా నీ భ్రమ మాత్రమే, ఇది చాలా సహజం ఇది అని చెప్పి అంటారు. అంటే అలాగా మరి వీటన్నిటికీ ఇలాంటి పద్ధతులు ఈ భావాలు నేర్పినటువంటి ఆ మహానుభావుడు ఎవరని చెప్పని అడుగుతుంది ఆవిడ. అడిగితే అప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఎవరో తెలీదా సత్య అని చెప్పని, వల్లరులకు తీవలకు వల్లరులకు విటప ప్రసారంబు బోధనము నచ్చిన ఉపాధ్యాయుడెవడో, కాంతలకు అనురూప కాంతులు గల మోహముపదేశము సగిన వజ్జయెవడో, చంద్రకాంతములకు చంద్రదర్శనంబున హరుసింపగరపిన గురుడెవండో, కంజంబులకు సత్య కంజంబులకు భానుకర పరామస్య బోధంబు నెరపిన బోధకుడెవండో, ఆ సమస్త చరాచరాధ్యాపకుండే నీవు చూపిన కాముకి నిచయములకును చూడ వలపును గరపిన వాడటంచు సత్య, వలపును గరపిన వాడటంచు తెలియగా నేరవైతివే, తెలియగా నేరవైతివే జలజనయన Thank you.
అందరికీ నాటకాలకి పద్యం అనేది ప్రాణం. మీరు సంగీతం నేర్చుకోకుండా తర్వాత మీరు ఎక్కువగా చదువుకోకుండా ఈ పద్యాలు ఎంత భావయుక్తంగా రాగయుక్తంగా పాడటం ఎలా సాధ్యమైంది? మీకు ఎవరైనా గురువు ఉన్నారా? నాటకం అనేది డైరెక్ట్ ప్లే కదండి. ఇప్పుడు అక్కడ టేకులు కట్టలు ఇటువంటివన్నీ ఉండవు గనక క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. పోర్షన్ కానీ పద్యం కానీ పాట కానీ చాలా క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. లెక్కకు మిక్కిలుగా రిహార్సల్స్ చేయటం కానీ చదవటం కానీ జరుగుతుంది. ఇది ప్రతి పాత్రధారి కూడా నాటక కళకు సంబంధించిన రంగస్థల కళకు సంబంధించినటువంటి ప్రతి పాత్రధారి చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. అంటే మీ అంతటి మీరు స్వయంగా నేర్చుకున్నారా పద్యం? మీకు ఎవరైనా గురువు ఉన్నారా? ఆ గురువు ఉండకుండా విద్య ఎలా వస్తుందండి? ఎవరండి? ఖచ్చితంగా అది మా నాకు మొదట్లో నా తల్లి తండ్రి గారు, తర్వాత మా బావగారండి, గజపతి నాట్య కళా మండలి మేనేజర్ గారు. మా వారు ఐదో వారు, ఆయన మొదటి వారు అన్నమాట. ఆరుగురు అన్నదమ్ముల్లో మా వారు ఐదో వారు. మా పెద్ద బావ గారు మాకు అత్తింట్లో గురువు, అత్తగారి ఇంట్లో గురువు మా పెద్ద బావ గారే. వారే నన్ను ఇంత ఈరోజు ధైర్యంగా మీలాంటి వారి సమక్షంలో ఇంతమంది ప్రేక్షకుల సమక్షంలో నేను ధైర్యంగా పద్యం చదవగలుగుతున్నానంటే ఆ స్ఫూర్తినిచ్చింది వారే. వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. రంగస్థలంపై ఎన్నో పాత్రల్ని అద్భుతంగా అవలీలగా పోషించి ఆయా పాత్రలకు జమునారాయలే చక్కగా సరిపోతుందని అందరి చేత కితాబులందుకున్న ఈ కళాకారిణి ఎందరో భావి కళాకారులకు స్ఫూర్తి. క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఉంటే స్త్రీలు ఏ రంగంలోనైనా చక్కటి విజయాలను సొంతం చేసుకోగలరు అనటానికి సురభి జమునారాయలు సాక్షి. జమునారాయలు నంది నాటక కళా పరిషత్తో పాటు ఇతర కళా పరిషత్తుల నాటకాలలో కూడా విరివిగా నటించారు. సురభి నాటక సమాజం అందించిన కమలాబాయి, కామాక్షిబాయి, పద్మావతిబాయి, నీలవేణిబాయి, భువనలక్ష్మీదేవి, అనసూయ తదితర రంగస్థల రత్నాల సరసన చోటు సంపాదించుకున్నారు జమునారాయలు. ఫోకసింగ్ లైట్లు, స్ప్రింగ్ వైర్ల విన్యాసాలు, స్పెషల్ ఎఫెక్టులను తెలుగు రంగస్థలానికి పరిచయం చేసిన సురభి హారంలో జమునారాయలు కూడా ఓ రత్నంలా అమరారు. ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయలు పంచశతాబ్ది ఉత్సవాల సందర్భంగా పెనుగొండలో మీరు ప్రదర్శనిచ్చారు. అందులోని పద్యం ఒకటి పాడి వినిపిస్తే బాగుంటుంది. తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి కృష్ణదేవరాయలు అప్పాజీతో కలిసి తల్లి దగ్గరికి వస్తాడు. ఆవిడ అప్పాజీకి కృతజ్ఞతాపూర్వకంగా, నా స్థానాన్ని బట్టి నేనెప్పుడూ నా కొడుకు రాజవుతాడని అనుకోలేదు, కానీ మీ సహచర్యంలో నా కొడుకు రాజయ్యాడు, నేను రాజమాతను అయ్యాను, దీనికి మీకు నేను కృతజ్ఞతాపూర్వకంగా నేను అభివందనాలు తెలియజేసుకుంటున్నాను అంటే, నువ్వు అభివందనాలు తెలియజేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, ఇది చాలా అవసరమైంది అని చెప్పి అప్పాజీ చెప్తాడు. చెప్పిన తర్వాత, నాయన అమ్మ ఆశీర్వాదం తీసుకో అంటే కృష్ణదేవరాయలు వచ్చి కాళ్ళు మొక్కడానికి కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఆ బిడ్డని చాలా ఆతృతగా, ఆనందంగా, ఆర్ద్రంగా, ఆత్మీయంగా ఆవిడ అలాగా తీసుకొని, ముగ్గు పాలను బట్టి ఉయ్యాలని ఊపి జోల పాడిన నాటి కలలు పండ, ఉక్కు కవచమట్టి వజ్ర అండను పొంది చక్రవర్తిగా బిడ్డ సాగుచుండ, పట్టాభిషేకమై పరివారమును గూడి నవ్యాంధ్ర సింగమై నడచుచుండ, తెలుగు తల్లి ఘనత దే దీప్యమానమై కృష్ణ నీదు పాలనలోన నిలచియుండ, అక్కడ బిడ్డను చూసి అప్పాజీతో, పాలకునిగా నిలచిన నా పసిడికుండ, కానీ నాకు పసివాడిగానే కనపడుచుండ, ఉబికి ఆనంద భాష్పాలు
ఒబ్బొకుచుండ కురిసే సిరివాన ఈ తల్లి గుండె నిండా కురిసే సిరివాన ఈ తల్లి గుండె నిండా అని ఆ పిల్లోని పట్టుకొని అలాగా ఈ పాత్ర చాలా చిన్న పాత్ర 5 నిమిషాలు కూడా ఉండదన్నమాట ఈ పాత్ర ఏం చేస్తాను ఏంటి రంజింపజేస్తాను నేను ఈ పద్యం ఏంటి అని అనుకున్నాను కానీ నటరాజు నా యందు ఉండి ఈ నాటకం అయిపోయిన తర్వాత ఆ పెనుగొండలో ప్రముఖులు కొంతమంది స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఒక మాట అన్నారమ్మా అమ్మా జమునారాయలు గారు మీరు వేషంలో శ్రీకృష్ణదేవరాయలు గారికి తల్లి గాని కానీ మీరు మాత్రం మా పెనుగొండకే తల్లి అమ్మ మా పెనుగొండకే మీరు మా అమ్మ రాజమాత అని చెప్పి అంటే అసలు అది చాలా గొప్ప నా జన్మ ధన్యమైంది అనుకున్నాను వేషం చాలా చిన్నదని అనుకున్నాను ఏం చేస్తాను అనుకున్నాను కానీ ఆ మాటతోటి నేను నా సంతృప్తికి అసలు అంతం లేకుండా అయిపోయింది అన్నమాట నటిగా మీకు అది చాలా చాలా గొప్ప అనుభూతి అది జమునారాయలు గారు సీనియర్ నటులతో అంటే రంగస్థల నటులతో మీకున్న అనుబంధం గురించి చెప్తారా మొట్టమొదట అసలు 91లో రంగస్థలి పెట్టారమ్మా మనకి దూరదర్శన్లో 90లోనో 91లోనో పెట్టారు అప్పుడు మన ఆంజనేయ రాజు గారితో ఆయన కృష్ణుడు రాముడు ఆయన వేస్తే సత్యభామ సక్కుబాయి చంద్రమతి నేను వేశాను అంటే చిన్న 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 సీన్లు అప్పుడు రంగస్థలిగా తీసుకున్నారనమాట తీసుకుని ఇప్పటికీ అవి రంగస్థలిలో వస్తుంటాయి మనకి అలాగా ఆంజనేయ రాజు గారితో చేయడం జరిగింది కలిసి ఆయనకి ఆ రోజు మేకప్ ఆర్టిస్ట్కి కూడా సరిగా కలర్ వేయటం రాకపోతే ఆ రోజు ఆయనకి కృష్ణుడు మేకప్ కూడా నేనే చేశానమ్మా ఆ రోజు చాలా ఆనందము ఆయనతో కలిసి చేయటం తర్వాత పేసుపాటి గారితో ఆయన బిల్వమంగళుడు నేను రాధ ఆయన కృష్ణుడు నేను ద్రౌపది ఇలా చేయడం జరిగింది వేమూరు రామయ్య గారు కీచకుడు నేను సుధేష్ణ ఆయన ఇలాగా చాలా ప్రముఖులతోటి వేమూరి సీతారామయ్య గారితో ఇలా చాలామంది ఇంకా మన కృష్ణా గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఇప్పటికీ ప్రముఖమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు అటువంటి వారితో కూడా నా అదృష్టానికి వేయటం జరిగింది ఇంకా చెప్పాలంటే ఈరోజు 50 పడిలో ఉన్నాను నేను అయినా సరే ఇంకా నన్ను సత్యభామగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు చాలా చాలా మంచి పాత్రలలో నన్ను ఆదరిస్తున్నారు దీని అంతటికీ నా తెలుగు ప్రేక్షకులు నా వెన్నుదన్నుగా నిలబడి నాకు గురుతుల్యలుగా ఉన్నటువంటి ఎంతోమంది పెద్దలు మీ అందరిలాంటి సహకారం పెద్దలాంటి సహకారం ఉండబట్టే నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డానని చెప్పి నేను అనుకుంటున్నాను ఇటువంటి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి దూరదర్శన్ వారికి ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రంగస్థలంపై ఎన్నో పాత్రల్ని అద్భుతంగా అవలీలగా పోషించి ఆయా పాత్రలకు జమునారాయలే చక్కగా సరిపోతుందని అందరి చేత కితాబులు అందుకున్న ఈ కళాకారిణి ఎందరో భావి కళాకారులకు స్ఫూర్తి క్రమశిక్షణ కృషి పట్టుదల ఉంటే స్త్రీలు ఏ రంగంలోనైనా చక్కటి విజయాలను సొంతం చేసుకోగలరు అనటానికి సురభి జమునారాయలు సాక్షి వచ్చేవారం ఎందరో మహానుభావుల్లో మరో రంగస్థల రత్నంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.